들어가. 이제 말하는지 하는지 말. 에이프릴 26, 에이프릴 아가스트 17, October 29, February 19. Make beauty adjustment. Leg and beauty are in the lotus. Lotus is in the leg. Beauty is in the lotus. Beauty sings, man melts, God crystallizes. మొత్తం కూడా ఈ సృష్టి అంతా కూడా ఒక సముద్రంలో లేదా నీటి యందు తేలుతూ ఉన్నటువంటి ఒక గోళం కానీ ఒక పువ్వులాగాను చెప్పకూడదు. ఈ మొత్తం కూడా ఈ మొత్తం ఒక కొలనం అనే పేరుతో కూడా చెప్పకూడదు. సాధారణంగా ఈ కొలను అనేటటువంటిది ఈ లేక్ అనేది మనస్సుతో చెప్పబడుతుంది, పోల్చబడుతుంది. ఈ మనస్సు అనేది సృష్టి అంతా కూడా వ్యాపించి ఉన్నది. సృష్టి అంతా వ్యాపించి ఉండి మన శరీరంలో కూడా మనస్సు ఉన్నది. ఈ సృష్టిలో వ్యాపించినటువంటి మనస్సు మన శరీరంలో కూడా ఈ మనస్సు ఉన్నది. ఈ మనస్సు అనేది ఒక సరోవరంగా చెప్పారు కాబట్టి పెద్దలు దీన్ని మానస సరోవరం అని అంటుంటారు. మనస్సు అనేటువంటి ఒక చిన్న కొలను లేక సరోవరంగా చెప్పారు. ఆ సరోవరంలో పద్మములు ఉంటాయట. ఆ పద్మముల యందు తిమ్మెదలు జంకారం చేస్తూ ఉంటాయట. శంకారం చేస్తూ ఆ పద్మముల్లో ఉన్నటువంటి తేనె అవి స్వీకరిస్తూ ఉంటాయి. పువ్వు మీద వాలి పువ్వులో ఉన్నటువంటి తేనె తిమ్మీద ఎంత సున్నితంగా తీసుకుంటుందంటే అది పువ్వు మీద వాలినట్లుగా కూడా తెలియదు. ఎక్కడ ఆ పువ్వు రేఖలు ఆడవటం కానీ మడతపట్టడం కానీ ఏమీ ఉండకుండా సున్నితంగా అందులో ఉన్నటువంటి మకరందాన్ని మాత్రమే తీసుకొని మళ్ళీ వెళ్ళిపోతుంది. అది వచ్చి వెళ్ళినట్టుగా కూడా ఉండదు. కాబట్టి ఈ సృష్టిలో జీవుడు వ్యవహరించడం అనేది ఆ విధంగా చేయాలని చెప్పి పెద్దలు చెప్పారు. ఎలా ఉండాలంటే సృష్టి ఈ యొక్క సృష్టిలో ఉన్నటువంటి వాటితో ఎక్కడక్కడ ఘర్షణ అనేటటువంటిది లేకుండా ఆ జరిగేటటువంటి పనులలో ఎక్కడా కూడా గందరగోళం పట్టడం కానీ అయోమయం అవ్వటం కానీ వస్తువులు పాడవటం కానీ వాటితో ఘర్షణ కానీ మొదలైనవి ఏం లేకుండా అందులో దాని నుంచి మనకు రావాల్సినటువంటి సందేశం ఏదైతే ఉంటుందో ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉంటుందో దాన్ని ఆ పువ్వు నలకుండా అందులో ఉన్నటువంటి ఆ మకరంది అది ఎలా తీసుకుంటుందో ఆ విధంగా తీసుకోవాలి. ఆ విధంగా జీవితంలో తను పొందవలసినటువంటి విషయాలు అనుభవములు ఏవైతే ఉన్నాయో అవి వాటి అందునటువంటి మాధుర్యం అనేటటువంటిది తీసుకోవాలి. మాధుర్యం అంటే అన్ని రకాల రసములు ఉంటాయి కదా, ఉన్నప్పుడు అన్ని రసాల్లోనూ మాధుర్యం అనేటటువంటి ఒకే రసం ఎలా వస్తుంది అంటే పరిస్థితుల్లో ఐడెంటిఫై అయ్యేటటువంటి వాడికి మాధుర్యం రాదు. కానీ పరిస్థితులతో సంబంధం లేకుండా ఉన్నటువంటి వాడికి మాధుర్యం వస్తుంది. అది ఎలాంటిదంటే ఒక మంచి సినిమా మనం చూస్తున్నాం అనుకోండి, చూసినప్పుడు ఎట్లా ఉంటుంది మనకి చాలా దాన్ని అప్రిషియేట్ చేస్తాం, బాగుందన్న. సపోజ్ అది ట్రాజెడీ పిక్చర్ అనుకుందా, అందులో హీరోయిన్ ఇద్దరు చచ్చిపోతారు లేదా ఏదో అవుతుంది అనుకుంది, ఏమంటున్నా సినిమా బాగుంది బాగా తీశాడు అనుకోండి, ఓ చాలా బాగా తీశాడు రా, బ్రహ్మాండంగా ఉందిరా. బ్రహ్మాండంగా ఉండడం వాళ్ళిద్దరూ సత్యం, వీడికి బ్రహ్మాండంగా ఉండడం ఏంటి, దుఃఖం కదా వాళ్ళకి కలిగింది, దుఃఖపడాలి చాలా దుఃఖం అనేది ఉండాలి. ఇలాంటి సినిమా చూడండి ఇంకా అంటే దుఃఖం కదా మరి అన్నాడు. కానీ అలా ఉంటుందే మనం, చాలా బాగుంది
తపాదీశాడంటే 4 సార్లు చూశాను ఆ సినిమాని అని అయితే చేస్తాడు. అంటే వాడు దుఃఖపడితే మనకు ఆనందమా? వాడు దుఃఖపడితే మనకు ఆనందం అని కాదు. ఆ చిత్రాల్లో నటించినటువంటి వాళ్ళు కానీ వాళ్ళ యొక్క అందులో లీనం అవటం కానీ మనకి దానివల్ల కలిగినటువంటి అనుభవం ఉన్నదే, అది ఒక రకమైనటువంటి ఆనందాన్ని సంతృప్తిని కలిగిస్తుంది. అంటే వాళ్ళని మనం సింపదైజ్ చేయడం కాదు, మనం చాలా బాధపడుతున్నాం, అలాంటి పరిస్థితులు ఎవరికి జరగకూడదనే మనం కోరుతున్నాం. అది చూసిన తర్వాత ఆ సంకల్పం ఇంకా పెరిగింది. కానీ అది చూడటం వేరు, దానివల్ల మనకు అనుభవం పొందడం వేరు. దానివల్ల కలిగినటువంటి అనుభవం ఉన్నదే, అది అలా జరగాలని మనం కోరడం అనేటటువంటి దానికి సంబంధించింది కాదు. పరిస్థితులకి ఇంపార్షల్గా ఉండి పరిస్థితుల వల్ల కలిగినటువంటి అనుభవాన్ని ఆనందంగా మార్చుకోవటం అంటారు. అందువల్ల పరిస్థితుల్లో ఉన్నటువంటి వ్యక్తులతో ఐడెంటిఫై అయితే వాడితో కనుక మనం ఆ వ్యక్తుల యందు వాళ్ళ మనస్తత్వం మన మీద కనుక పనిచేసినట్లయితే, మనం వాళ్ళు ఒకటైనటువంటి స్థితిలో కనుక ఉన్నట్లయితే మనకు దుఃఖం కలుగుతుంది. కాకుండా తది అతీతంగా ఉండే ఇది ఒక డ్రామా లేక సినిమా, ఈ విధంగా వీళ్ళు చేస్తున్నారు అని అన్నప్పుడు ఒక సినిమాను కానీ ఒక డ్రామాను కానీ మనం ఆనందిస్తాం వాళ్ళ నటన వల్ల. ఆ విధంగా జీవితాన్ని కూడా ఆనందించవలసి నేను పెద్ద నువ్వు వేరే సినిమా చూడక్కర్లేదు, నేను లైఫే ఎక్స్పీరియన్స్. ఎంజాయ్ యువర్ లైఫ్ అండ్ ఐ హ్యావ్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఇట్. జీవితంలో ఉన్నటువంటి సంఘటనల వెనక కలుగుతున్నటువంటి ఆనందం అన్నది, అది ఇది నాకు లాభిస్తుందా నాకు నష్టం కలుగుతుందా అనేటువంటి స్థితి తీసేస్తే ఉన్నది ఎక్స్పీరియన్స్ హ్యాపీనెస్. ఆ డ్రామాలు ఏంటి, అది మనకు కలగకపోయినా అది చూస్తున్నప్పుడు కలిగినటువంటి ఆనందం కానీ నిజంగా దుఃఖం కలిగింది, బాధ కలిగింది మనకి. కానీ ఆ బాధనే మనం అప్రిషియేట్ చేస్తున్నాం. అంటే దుఃఖం కలిగింది, అరే చాలా బాగుంది, చూసినప్పుడు కన్నీళ్ళు వచ్చేసాయి, కడబట్టి నీళ్ళు తిరిగాయండి, నాకు ఆగలేదు, కన్నీళ్ళని చేశాడు ఆయన. నేను చిన్నప్పుడు చిన్నపిల్లాడిగా ఉన్నప్పుడు అది ఏం సినిమా, అది నరదమైంది సినిమాకి వెళ్ళాను. ఆ నరదమైంది సినిమాకి వెళ్తే చూస్తున్నాం ఆ నలుడు దమయంతి వేరైపోవడం, అదంతా దమయంతిని నలుడు దమయంతి నుంచి దూరంగా వెళ్ళిపోవడం, ఆ బట్ట చించుకోవడం వెళ్ళడం, ఆ పరిస్థితి చాలా బాగా తీశాడు. ఈ ఉన్నటువంటి ఈ నా పక్కన కూర్చున్న ఆయన ఉన్నటువంటి భోరుమని ఆడవడం మొదలండి పెద్దగా. అది చాలా బాధగా ఉంది, పెద్ద దగ్గర తీశాడు. కానీ లేదండి ఏమిటా ఇది ఏడుచులో ఆగు, ఇది సినిమా ఇది నిజంగా జరగట్లేదంటే వాడు తలకాయ చూపాడు. అంటే ఆ సినిమా అని వాడికి తెలియదా అని ఆ పల్లెటూరు వాళ్ళే అనుకుంట. పల్లెటూరు వాడు అనా పట్నం వాడు అన్నది అట్లా పెట్టి వాడు మనం ఎందుకు వెళ్ళాం దానికి, సినిమా చూడడానికి వెళ్ళా. మా ఇద్దరం అందుకే వెళ్ళాం, నేను టికెట్ పెట్టుకుని వెళ్ళా, వాడు చిన్న రూపాయలు తగ్గించుకుని వెళ్ళా. వెళ్ళినప్పుడు ఇప్పుడు మా ఇద్దరిలో సినిమా నుంచి మ్యాక్సిమం ఎక్స్పీరియన్స్ పొందిన వాడు ఎవడు, వాడే. నాకేమిటి ఇది సినిమా ఇది మనం చూస్తున్నాం, వీళ్ళు డైరెక్టర్ వీళ్ళంతా యాక్టర్లు అని జ్ఞాపకం ఉంది. ఇంత జ్ఞాపకం ఉన్నవాడు నీ సినిమా ఎందుకు దండగాలి, సినిమాకి దేని కడతాం, వాళ్ళ డైరెక్టర్లు అని మనకు తెలియకడతామా? కానీ వీ వాంట్ ఎంజాయ్ ఇట్. అది ఎవడో పెసరట్టు పెట్టాడు అనుకోండి, ఇందులో ఇది పెసరపప్పు రుబ్బి చేసింది, ఇందులో ఉప్పు వేశారు, కారం వేశారు, ఏదో ఉల్లిపాయ వేశారు, నూనె వేశారు, ఇదంతా కడుపు కాల్చింది అంతే, ఇది అందులో రుచి ఏమిటి అని అంటే దండగా జనం పెసరట్టు తిండ శుద్ధ దండగా. దాని బదులు మరవరాలు నవ్వడం మంచిది అంటే అటుకులు. ఎందుకంటే నువ్వు దేనికి అది తీసుకున్నాడు, ఆ ఎంజాయ్ టేస్ట్ చాలా బాగా చేశాను, టేస్ట్ ఎంజాయ్ చేసి అంత అయిపోయాక ఎప్పుడు ఆలోచించుకోవాలి. వేరే విషయం సాంబారు బాగా పెట్టాడు, ఇందులో ఉండే చిన్నపండే కదా, కారం ఉప్పు వేసాడు, తిరగ మొదలు పెట్టాడు, ఇంతే కదా, ఇది ఏముంటుంది, ఇందులో బాగుండటం ఏమిటి, ఇదంతా మనం ఊహే తప్ప అని అనుకుంటే సాంబారు పెట్టుకోవడం ఎందుకు అన్నగా. ఏదైనా మనం దేనికోసం దానిలో ఉన్నాయి, అవన్నీ తెలియక అవన్నీ అందరికీ తెలుసు. కానీ బట్ వీ వాంట్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఇట్. అంటే వీటన్నిట్లో ఉన్నటువంటి సిమెట్రీ కలయిక వల్ల మనకు పొందేటటువంటి ఆనందం ఉంది, దానికోసం అది తీసుకుంటున్నాను. సాంబార్ చేసుకున్నా సరే ఏం చేసుకుంటున్నా, సినిమా కట్టినా అందుకే పెడతాం. సినిమా కట్టిన తర్వాత ఇది సినిమా ఇది డైరెక్టర్ యాక్టర్లు ఇదంతా అబద్ధం ఇది జ్ఞాపకం ఉంటుంది, సినిమా కట్టడం సిద్ధం అడగాలి. ఆ మాత్రం కామన్ సెన్స్ మనకుండాలి, వాడికి వాడికి సరిగ్గానే ఉంది,
వాడు ఈజ్ హ్యావింగ్ ది ఎక్స్పీరియన్స్ మ్యాక్సిమం. అందులో కలిగిన ఆనందం ఆ దుఃఖం వాళ్ళతో వాడు వీడు సమానంగా పొందేటంటే సినిమాలో ఎంత వాడు లీనమయ్యాడో తెలుస్తుంది మనకి. మన ఒడిలో ఉన్న పూలు మనం కానీ వాడు కాదు. అలాగా లైఫ్లో కూడా యూ హ్యావ్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ ది లైఫ్. అప్రిషియేట్ వాడు ఏమంటాడు, పోనీ ఇంత ఏడిచిన వాడు సినిమా బాగా దరిద్రపు సినిమా ఏడిచాం అని అంటాడా? బాగా తీసాడండి అంటాడు. అది అనమాట లైఫ్ కూడా. యూ హ్యావ్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ లైఫ్. లైఫ్ని మనం దాంతో ఐడెంటిఫై అయితే మనకి ఇదంతా కలుగుతుంది అది అనేది తప్ప, లైఫ్తో ఐడెంటిఫై కాకుండా లైఫ్ని ఒక సినిమాలాగా ఒక డ్రామాలాగా చూసినటువంటి వాడికి లైఫ్లో ఆనందం అనేది అంటే తన లైఫ్ అనేటటువంటి సినిమా తను చూస్తూ ఉంటాడండి. హీరో కిందలో ఇన్ని కష్టాలు పెట్టాడేండి దరిద్రుడు, ఈ డైరెక్టర్ సరిగ్గా తీయలేదు అని అంటాడు. ఎవరన్నా చాలా బాగా తీశాడండి అంటాడు. అట్టాగా నీ లైఫ్కు నువ్వు అనుకోగలిగినప్పుడు, నువ్వు ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు నీకు జీవితంలో మాధుర్యం అంటే ఏంటో తెలుసు. జీవితంలో మాధుర్యం ఉంటే అన్ని శుభ్రంగా హాయిగా ఉంటాం, ఫ్యాన్ కింద కూర్చొని ఏసీ రూమ్లో ఉండి డల్ల పిల్లలు పరుపులు మీదకి వచ్చినాయని కాదు అర్థం. లైఫ్లో జీవితంలో మాధుర్యం అంటే కష్టాల్లాగాను సుఖాల్లాగాను బాధలుగాను కనిపిస్తున్నటువంటి దాని వెనక ఉన్నటువంటి రసం ఉంది, ఎక్స్పీరియన్స్ ఉంది. దాన్ని ఒక డ్రామాలో చూసినప్పుడు ఎలా ఎంజాయ్ చేస్తావు అలాగ లైఫ్లో కూడా అదే ఎంజాయ్ చేస్తాం. ఆ ఎంజాయింగ్ ఉందే అది రావాలి. అందుకని పెద్దలు ఏం చేశారంటే ఆ ఎంజాయ్ చేయటం లైఫ్లో ఎక్స్పీరియన్స్ తీసుకోవటం అనేది అంటే అది పువ్వు పువ్వు నుంచి తొమ్మిద మకరందం తీసుకోవటం అనేదిగా పోల్చాను. దాంతో చెప్పాను ఎందుకంటే అది కేవలం పోలిక ఒకటే కాదు. ఏంటంటే ఈ కమలములు ఇవన్నీ ఉన్నాయా మన యొక్క శరీరంలో ఉన్నటువంటి కేంద్రములు. ఒక్కొక్క కేంద్రం విచ్చుకుంటున్నప్పుడు ఆ కేంద్రం వల్ల మనలో కొన్ని కొత్త లోకములు అంటే కొన్ని కొత్త పరిధులు కొత్త అనుభవాలు వస్తాయి. ఎక్స్పీరియన్స్ మనం గ్రో అయ్యే కొద్ది ఎక్స్పీరియన్స్లో తేడా ఉంటుంది. ఆ గ్రో అయ్యే కొద్ది చిన్నపిల్లవాడికి పెద్దవాడికి ఇంకా పెద్దవాడికి ఉన్నటువంటి తేడా ఎలా అయితే ఉంటుందో ఒకటే సంఘటనలో ఒకటే ఇన్సిడెంట్లో ఎక్స్పీరియన్స్లో తేడా ఉంటుంది. యాజ్ యూ గ్రో పిల్లవాడికి మరి లేదు తేడా. చిన్నపిల్లవాడికి ఏముంది చాక్లెట్ ఇస్తే బాగానే ఉంటుంది, కొంచెం ఏజ్ వచ్చేసరికి సినిమా కడదాం అక్కడ కడదాం అలా ఉంటుంది లైఫ్. వీడి ఎక్స్పీరియన్స్ వీడితే వాడి ఎక్స్పీరియన్స్ వాడి, వీడికి రూపాయి చేతికి ఇస్తే చాక్లెట్ తెచ్చుకుంటాడు, వాడికి రూపాయి చేతికి సినిమాకి ప్రకటిస్తాడు లేదా అవడకో పోతాడు. వాడు ఎంజాయింగ్ వాడిది, వీడు ఎంజాయింగ్ వీడిది. అదే ఇంకొంచెం పెద్ద అయితే పెళ్ళైతే రూపాయి చేతికిస్తే ఇంటికి పోతూ పోతూ ఏదో పూలో ఏదో కొనుక్కుపోతాడు. అదేంటో నీకు రూపాయి చేతికి ఇస్తే ఇంటికి పట్టుకుపోతున్నావు అంటే లేకపోతే ఫ్రెండ్ పక్కన ఉన్నట్టయితే నువ్వు బాగా తర్వాత వస్తున్నావు నేను అంటాడు. కసేపు అవి వెనక్కి తిరిగి చేస్తే అక్కడ పూల ఏవో కొనుక్కుంటుంటాడు. అంటే వీడు ఎంజాయ్ చేయట్లే తేడా ఉందా? ఒకటే రూపాయిని ఒకే ఎక్స్పీరియన్స్ని స్టేజ్ టు స్టేజ్. అదే ఇంకో నాడు పోతే ఇంటికి పోతూ పోతూ మళ్ళీ రివర్స్ రూపాయి పెట్టి చాక్లెట్ కొంటాడు. దేనికంటే వీడు తింటాను కదా పిల్లాడికి. మరి తేడా ఒకటే రూపాయలు కాదురా నువ్వు తినవరు అని అంటే, ఒకవేళ కాదు ఇక్కడ చాక్లెట్లు అందరికీ ఇస్తారు కానీ ఎవరు బయటకు తీసుకెళ్ళడానికి వీల్లేదుగా అని అంటే వాడు తింటాడు కానీ ఎంజాయింగ్ ఉండదు వాడికి, అయిష్టతగా తింటాడు. అయ్యో తీసుకెళ్ళకుండా పిల్లాడికి తీసుకెళ్ళకుండా మనం తింటున్నాను వాడికి డిఫరెన్స్. అది ఒక్కొక్క కమలము అంటే ఒక్కొక్క పద్మము కూడా వికసించడం వల్ల మనలో స్టేజ్ టు స్టేజ్ మార్పు వస్తుంటే అట్లా మార్పులు వస్తాయి. అట్లాగా ఫ్రమ్ సామాన్యమైనటువంటి స్థితి నుంచి సాంసారికమైనటువంటి జీవితం నుంచి యోగ సాధన చేసేటటువంటి వాడు అక్కడి నుంచి ఇంకొంత పరిస్థితి శిష్యత్వము మొదలైనది చేసేటటువంటి వాడు ఒక గురువు దగ్గర, అక్కడి నుంచి ఇంకా శుద్ధుడు, అలాగా స్థితులు ఉన్నాయి వాటిని. వాడికి ఉన్నటువంటి దీన్ని బట్టి వాడికి ఎక్స్పీరియన్స్ అనేది జీవితంలో ఒక్కొక్కటి ఒక్కొక్క పద్మం వికసించడంగా చెప్పారు. ఒక్కొక్క లోకంలో అంటే ఒక్కొక్క లోకంలో ఉంటే వేరే లోకం కాదు, ఈ లైఫ్లోనే వాడు ఉండే ప్లాన్ వేరుగా ఉంటుంది. ఎవడి స్థితి వాడిది కదా, ఒకటే ఊరు ఒకటే పేట, ఈ పేట ఉందండి ఇక్కడ మనం ఇది చెప్పుకుంటున్నాం, ఇంకో ఇంట్లో వాళ్ళు కూర్చొని పేకాట ఆడుకుంటారు, ఇంకో ఇంట్లో కూర్చొని వాళ్ళు ఏదో తేగడం తందనాలు ఆడటం చేస్తారనుకోండి,
ఇంకో ఇంటికి వెళ్తే వాళ్ళు ఇంకేదో ఏదో పాటలు వినటం అలాంటివి చేస్తారు. ఇలా రకరకాలుగా ఉంటాయి. అంటే ఎవడి స్థితి వాడిది, వాడు ఎంజాయ్మెంట్ వాడిది, మన ఎంజాయ్మెంట్ మనది, అందరం ఒకటే చోట ఉన్నప్పటికీ. కాబట్టి అందరం ఒకటే చోట ఉన్నాం కదా అని అనుకోకూడదు. కాబట్టి ఇది ఒక్కొక్కటి ఒక్కొక్క లోకం. పై లోకాలకు అలవాటైనటువంటి వాళ్ళకి కింద లోకాల మీద ఇది పోతుంది ఆటోమేటిక్. ఇందాక చెప్పింది అంటే పెద్దవాడు అయిన తర్వాత చాక్లెట్ తినడానికి తినడానికంటే ఇప్పుడు వేరు, అది అది దాటిపోయాడు. అలాగా యోగ సాధన, యోగ జీవితము అనేటువంటిది, అలాగే ఏదైనా ఒక గురువు దగ్గర శిష్యుడిగా ఉన్నటువంటి స్థితిలోకి వెళ్ళినటువంటి వాడికి మళ్ళీ సాంసారికమైనటువంటి జీవితం గురించి ఏదైనా మేము చెప్పామనుకోండి, దాంట్లో ఆసక్తి ఉండేది వాడికి. అంటే వీడు ఉన్నటువంటి పద్ధతి వేరుగా ఉంటుంది, వాడు ఉండే పద్ధతి వాడికి వేరు, అది వేరుగా, వీడు ఒక రకం వాడు ఒక రకం అంతే. అలాగా ఎవరి జీవితం వాడికి ఉంటుంది. కాబట్టి ఈ పద్మం ఒక్కొక్కటే విచ్చుకోవటం అనేటువంటిది ఎలా ఉంది స్పైనల్ కార్డ్. ఆ విచ్చుకుంటూ ఉన్నప్పుడు దానివల్ల ఆ తుమ్మిద ఏదైతే తుమ్మిదంటే జీవుడు వాడు పొందుతున్నటువంటి ఎక్స్పీరియన్స్ ఉంటుందే, అది లేట్ బ్యూటిల్ అడ్జస్ట్మెంట్. బ్యూటిల్ అంటే వాళ్ళు వీటిల్లో మరి ఈ పాశ్చాత్య దేశాల్లో బ్యూటిల్ అనే ఒక పురుగు, అది అది ఒక రకమైనటువంటి ఒక నాదం ఇస్తూ ఉంటుంది. అదే దాదాపు తుమ్మిద లాంటిది, అది అటువంటి నాదం ఒక మ్యూజిక్ ఇస్తూ ఉంటుంది. నాదం జమ్మని ఇస్తుంది తుమ్మిద. అలాగా మన దేశంలో తుమ్మిద అటువంటిది. అందుకని వీళ్ళు ఈ యొక్క బ్యూటిల్తో పోల్చేద్దాన్ని బ్యూటిల్ అంటారు. అది ఒక పురుగు కనుక ఈ లేట్ బ్యూటిల్ అడ్జస్ట్మెంట్ అంటే ఈ సృష్టి మొత్తం కూడా జలములతో కూడినటువంటిది. ఇప్పుడు అలాగే ఇందాక కూడా చెప్పిందంటే కూడా ఈ ఎక్స్పీరియన్సెస్ అన్నీ ఎక్కడ వచ్చినా వీడికి ఆన్ ది బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ది మైండ్, మనస్సేగా వీటన్నిటికీ బ్యాక్గ్రౌండ్. జీవితంలో ఏ అనుభవం కలిగినా కానీ కూడా మనస్సు ద్వారానే కలగాలి. మనస్సు లేకుండా ఎక్స్పీరియన్స్ ఎట్లా వస్తుంది చెప్పండి? మనస్సు అనేది ఉండాలి. మనస్సు పంచేంద్రియములు వీటి ద్వారా ఎక్స్పీరియన్సు. సినిమా చూడ్డామంటే ఊరికే కళ్ళప్పగించి చూసినా కెమెరా చూసినట్ట మైండ్ ఈజ్ సీయింగ్. ఆ మనస్సు అనేటటువంటి బ్యాక్గ్రౌండ్ మీద ఈ కథ అంతా జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ మనస్సు అనేటటువంటిది సర్వవరంగా చెప్పారు. అందులో ఈ పద్మం ఎందు తుమ్మిద స్వీకరించడం చేయలేదనేటువంటి దానిగా ఇందులో చెప్పబడినటువంటిది. ఆ పద్మం అనేటటువంటిది దీంట్లో ఉంటుంది. అందులో ఈ బ్యూటిల్ అంటే తుమ్మిద గానం చేస్తూ ఉంటుంది, జమ్మన నాదం వస్తుంటుంది, ఆ నాదం వినవలసింది. నేను చేసేటటువంటి నీ నాదాన్ని నువ్వు వినవలసింది. ప్రతివాడికి వాడి హృదయంలోంచి వినిపిస్తుంది ఈ నాదం. ఎక్స్పీరియన్స్ ఇక్కడ ఉంటుంది, ఇక్కడ హృదయంలో. హృదయం అనేటటువంటి పుష్పం వికసించడం, ఆ పుష్పంలో తేనె స్వీకరించడం. ఆ తేనె స్వీకరించడానికి ఏమన్నారంటే ఆ పుష్పం ఏంటంటే అనాహత పద్మం అంటారు. ఇక్కడ ఉంటుంది ఆ అనాహత పద్మం వికసించినప్పుడు దానిలో ఉన్నటువంటి తేనెను స్వీకరించడం అనేది మన పెద్దలు మనకు చెప్పినటువంటి సోహం అనేటటువంటి ధ్యానం. సో అనేటటువంటి శబ్దంతో శ్వాస ఉచ్చరిస్తున్నప్పుడు లోపలికి తీసుకుంటున్నప్పుడు మళ్ళీ హమ్ అనే శబ్దంతో శ్వాస పడుతుంది. సో అనేది మనసులో అంటాం, హమ్ అనేది పైకి అంటాం. అంటున్నప్పుడు సో హమ్ అని మనం అంటూ ఆ అంటున్నటువంటిది మనం వింటమే. ఎట్లా అనాలి? ఆ శ్వాసతో సింక్రనైజ్ చేసి అనాలి. అంతేగాని ఊరికే వోకల్గా ఉచ్చరించడం కాదు. అంటే మన హృదయంలో నుంచి వచ్చినటువంటి ఆ శబ్దాన్ని గమనిస్తూ ఆ ఉచ్ఛ్వాస విశ్వాసాన్ని గమనిస్తూ మనం ఆ నాదాన్ని వింటూ ముఖ్యంగా అది ఉచ్చరించాలి. ఆ ఉచ్చరిస్తున్నప్పుడు ఆ శ్వాసకి మధ్య ఉన్నటువంటి ఆ సోహం సోహం అనేటటువంటి ఆ నాదాన్ని మనం వింటున్నప్పుడు ఆ నాదం వెనుక ఉన్నటువంటి ఆ నాదం ఎక్కడి నుంచి అయితే పుడుతుందో అక్కడ ఉన్నటువంటి శక్తి లేదా ఏదైతే అంటామో దాని నుంచి మనకు వచ్చేటటువంటి ఎక్స్పీరియన్స్ ఉంది, అది ఆనందం అని అంటారు. ఆనందం అనేటటువంటిది మానవుడికి ఏం కలిగిస్తుంది? చాలా ఆనందం. ఆ ఆనందంలో కరిగిపోయామనుకో అంటారు. అందుకని మెల్టింగ్ అనే పదం, ఆర్ద్రత అన్నారు. మ్యాన్ షుడ్ మెల్ట్. మానవుడు పరమాత్మ యందు
అస్తిత్వం చెందాలంటే కరగాలి, హృదయం కరగాలి, సానుభూతి అనేది ఉండాలి. మీకు సానుభూతి లేకుండా ఏముంది? రాయల్లో ఉండకూడదు, బండరాయల్లో ఉండకూడదు. మనిషి సానుభూతి అనేది ఉండాలంటే ఆర్ద్రత అనేది ఉండాలి. కాబట్టి ఆ నాదాన్ని తను ఉంటున్నప్పుడు తన క్రిస్టలైజేషన్, గాడ్ క్రిస్టలైజేషన్ అంటే అర్థమేంటి? భగవంతుడు మన ఎందుకు రూపు కట్టుకుంటాడు. భగవంతుడి రూపం లేనిస్తున్న స్థితిలో ఉన్నటువంటి వాడు మనం ధ్యానం చేసేసరికి మనం కరిగిపోయి వాడు ఉంటాడు. వాడు క్రిస్టలైజ్ అవుతాడు, మనం కరుగుతాం. అది జరగాల్సింది అది. అంతేకాని మనం ఉండి వాడు కరిగిపోకూడదు. భగవంతుడు ఆర్ద్రం జ్వలతి జ్యోతిరహమష్మి బ్రహ్మాహమష్మి జ్యోతిరహమష్మి అంటే ఆర్ద్రత అంటే అది. ఆర్ద్రత అంటే మనం అయాం అనేటువంటి ఈ భౌతికమైన ప్రజ్ఞ ఏదైతే ఉంటుందో, నేను ఫలానా అనేటువంటి కరుడు కట్టుకొని ఉన్నటువంటిది ఉంది, అది కరగాలండి, క్రిస్టలైజ్ చేయాలి, అది మెల్ట్ అవ్వాలి. అంటే నేను, నా మనస్సు, నా ఇంద్రియములు, బుద్ధి, నా శరీరము అనేటువంటి ఇవన్నీ ఉన్నాయే, వీటన్నిటి గురించి మనకున్నటువంటి ఐడియా ఉంది, అది కరిగిపోవాలి. అది కరిగితే ఉండేది అంతర్యామే. అప్పుడు వాడు భగవంతుడు ఉంటాడు మన ప్లేస్లో. వాడు ఇవి ఉండకూడదు. ఇవి ఉన్నట్టయితే వాడు ఉండడానికి అవకాశం లేదు. అలాగా వీడు ఈ శరీరము ఇవన్నీ కూడా అంతర్యామైన పరమాత్మ యొక్క ఆయన యొక్క ఉన్నాయి. మన మనస్సుగా ఉన్నది పరమాత్మే, శరీరంగా ఉన్నది వాడే, ఇంద్రియాలుగా ఉన్నది వాడే, బుద్ధిగా ఉన్నది వాడే, మొత్తం అన్ని వాడేగా. వాడితే పుచ్చుకొని మనసంగం ఏకాదాన్ని బంగారంతో తయారు చేసామనుకోండి, విగ్రహాన్ని తయారు చేసి దానికి రంగులు వేసామనుకోండి, మామూలుగా ఉంటుంది, మట్టి బొమ్మలో ఉంటుంది చూడడానికి. అట్లాగా దానికి మన అనేటటువంటి రంగు పూసాం, పూసేరికి మన వల్లే కనపడతాయి, మనవి కాదు వాడివి. కనుక మనం కరగాలి అంటే ఈ మన అనేటటువంటిది కరిగి చేస్తే ఉండేది వాడే. మనం ఎక్కడున్నా కూడా మనం అసలు లేము. మనం ఉన్నటువంటి కన్సెప్షన్ ఉందే అదే మనం. నీళ్ల మీద బుడకల్లే, నీళ్లలో ఉన్నటువంటి బుడక అస్తిత్వం. అందుకనే బుద్భుతమైన జీవితం, బుద్భుత ప్రాయం అంటే పేలిపోతే ఇప్పుడే చచ్చిపోతాం అనే అర్థంలో కాదు అర్థం. లైఫ్ అనేది అంటే నీడ మీద బుడక ఎంతసేపు ఉంటుంది, ఎలా ఉంటుంది, అది నీటితోనే ఫారం అయింది. నీటి వల్ల ఏర్పడిందే బుడక, కానీ నీటిలో వేరుగా ఉంటుంది, దానికి అస్తిత్వం ఉంది. అట్లాగా మనం ఉన్నాం శరీరంలో. కాబట్టి ఇందులో మనం ఉన్నాం అనేటటువంటిది, వేరుగా ఉన్నాం అనేటటువంటిది అసత్యం. మనం ఉన్నది భగవంతుడి యందు, భగవంతుడు ఇచ్చినటువంటి ఇవన్నీ కూడా మనం ధరించి ఉన్నాం. కానీ ఉన్నప్పుడు ఎలా ఉన్నాం? ఇది మనది అనేటటువంటి ఐడియాతో ఉన్నాం. అది పోవాలండి అన్నాడు. అదే ఎందుకోసం చెప్పింది, దట్ షుడ్ మెల్ట్. కాబట్టి మ్యాన్ మెల్ట్, గాడ్ క్రిస్టలైజ్ చేసి, ఎప్పుడైతే మానవుడు కలుగుతాడో అప్పుడు గాడ్ క్రిస్టలైజ్ చేసి ఎలాగా? గాడ్ క్రిస్టలైజ్ యాజ్ అవర్ సెన్సెస్ బాడీ భగవంతుడు రూపు కట్టుకుంటాడంటే ఎలా రూపు కట్టుకుంటాడంటే మనంగానే రూపు కట్టుకుంటాడు. మనం ఉంటాం, మనతో వాడే ఉండేది అక్కడ. మనం ఉంటాం, నిల్చుంటే దేవుడికి గుడిలో దేవుడు ఏం కనపడతాడో మనం కనపడతాం వచ్చిన వాళ్ళందరికీ. పూజారి ఉద్యోగం ఇచ్చారనుకోండి, దేవుడు కట్టంగా నిలిచారు అనకూడదు, అలా వీడు అడ్డా ఉంటాడు దేవుడికి. అట్లాగా గాడ్ క్రిస్టలైజేషన్ అంటే అర్థం, భగవంతుడు మనం ఉంటాం మానేస్తే వాడు రూపు కట్టుకుంటాడు. అది చెప్పింది.